హలో వైష్ణవి కిచెన్. నేను ఈరోజు పన్నీర్ వెజ్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ప్యాకెట్ ప్యాకెట్ తెచ్చుకొని తింటారు కదా, అదే చేస్తున్నాను. చూడండి, దానికి కావలసిన వస్తువులు జీడిపప్పు, మసాలా సామాన్లు, కొత్తిమీర, పుదీనా, పన్నీరు, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పొడి పుదీనా, పేస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాను, టమోటా రసము, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆలుగడ్డలు, క్యారెట్టు, బీన్సు, రైసు. అరగంట క్రితం 2 గ్లాసులు బియ్యం నానబెట్టి పెట్టాను. ఇదిగో దీంట్లో పెట్టి ఆయిల్ వేసాను, జీడిపప్పు. జీడిపప్పు వేయించి చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ పనీర్ బిర్యానీ అంటుంటారు. ప్యాకెట్లు ప్యాకెట్లు, అంత ప్యాకెట్ కూడా 50 రూపాయలు 60 రూపాయలు చదువుతారు. జీడిపప్పు వేగాయి, ఇదిగో పన్నీర్. పన్నీర్ ఒకరు వేగాల, లేకపోతే బాగుండదు. బియ్యం ఏ గ్లాస్తో వేసామో నీళ్ళు గ్లాసుకు 2 గ్లాసులు. పిల్లకాయలు చేయమంటుంటారు, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అనేసి. వాళ్ళకు బయట తినే అలవాటు. నేను నెట్లో చూపిస్తాము, చేసి పెడతాము. ఎందువల్ల 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి తెచ్చుకున్నా అంతే అయిపోయా, ఇంట్లో చేసుకుంటే తింటారు. చాలా రుచిగా ఉంటుంది, చేయడం కూడా ఎక్కువసేపు పడుతుంది. ఇవి వేపుకోవడం అయిపోయింది. ఉల్లిపాయలు వేపిస్తాను.
ఉల్లిపాయలు కాస్త బాగా కొన్ని ఎచ్చి పచ్చిగా కొన్ని బాగా ఏగాలి. ఏకపోతే బాగుండదు ఏ వస్తువు కూడా, కాస్త నిదానమైనా బాగా ఏగితే బాగా ఉంటుంది. కొద్దిగా వేయకుండా తీసి పెట్టుకోవాలి. కొన్ని బాగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవ్వండి మసాలా గింజలు, బిర్యానీ ఆకు మసాలా గింజలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, ఆలుగడ్డ, ఒకరో ఏగాల పచ్చిపోయేటట్టు ఏమిస్తే బాగుంటుంది. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా, టమోటా జ్యూస్, పసుపు పొడి కొంచెము, పిల్లలు ఇటు పక్క వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరు బాగా ఇష్టపడతారు
అందువల్ల బాగా చేసుకొని తినండి. నేను ఏదో ఓపిక చేసుకొని పెడుతున్నాను ఈరోజు. బిర్యానీ పౌడరు వెజ్ బిర్యానీ పౌడర్ కొంచెం వేస్తే బాగుంటుంది. రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్లు. ఇదిగోండి సాల్ట్. ఇదిగోండి కారం కొంచెం వేస్తున్నాను. పిల్లలు కొంచెం ఎక్కువగా తింటారు కారం. దీంట్లోకి ఏదైనా కూర చేసుకుంటే తినడానికి బాగుంటుంది. లేకపోతే బజ్జీను మిరపకాయలు బజ్జీలు బోండాలు నోటికి అన్నీ తినాలనిపిస్తాయి. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. నీళ్ళు తెల్లితే బియ్యం వేసి మూత పెట్టేస్తే తెల్లుడు వస్తున్నది. కాస్త టైం పడుతుంది. ఇట్లాంటి బిర్యానీలు అట్లాంటివన్నీ చూపించాలంటే కాస్త టైం పడుతుంది. ఉడకాలి కదా, ఉడికి ఉడకకుండా తీస్తే బాగుండదు.
ఇదిగోండి బియ్యం నానబెట్టిన బియ్యం ఏం చేస్తున్నాను ఇదిగోండి పన్నీరు ఐదు నిమిషాలు ఉడికితే బిర్యానీ రెడీ అయిపోతుంది అయిపోయింది ఉడికిపోయింది బిర్యానీ పన్నీర్ వెజ్ బిర్యానీ పన్నీర్ వెజ్ బిర్యానీ పచ్చిమిరపకాయలు వేసి మసాలా కర్రీ దాంట్లోకి నంచుకొని చాలా టేస్ట్గా ఉంటాయి రెండు అమోఘంగా ఉంటాయి బాగా వేడి వేడిగా చేసుకొని తినండి పన్నీర్ బిర్యానీ మిర్చి కా సాలన్ అన్నమా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన 80 మంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్.